జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు చరిత్రను చెరపలేరని వ్యాఖ్యానించిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా బుద్ధుని విగ్రహ ప్రాంగణం ప్రధాన రహదారిలో కళా విహీనంగా దర్శనమిస్తున్న గౌతముడు శారీరక ఆరోగ్యానికి దంత సంరక్షణ అత్యంత ఆవశ్యకతమని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం 11వ డివిజన్లోని నగరపాలక సంస్థ పాఠశాల ఆవరణలో ఇండియన్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ బాలాజీ నేతృత్వంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డివిజన్ ప్రాంతంలో ఉన్న మహిళలకు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. డాక్టర్ బాలాజీ మురపాల ఆధ్వర్యంలో మహిళలకు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో దంత సంరక్షణ ఎంతో ముఖ్యమైనదని అన్నారు. దంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పారు. దంత వైద్య శిబిరం నిర్వాహకులు డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో గుట్కా పాన్ వంటివి ఎక్కువగా వినియోగిస్తారని అందువల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఇటువంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ వివిధ చోట్ల దంత వైద్య శిబిరాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంపటాపు శ్రీనివాసరావు స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. విజయనగరం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అత్యధికంగా ఈ గుట్కా పాన్ పరాగ్ ఇలాంటివి తినటం వలన నోటి క్యాన్సర్కి చాలామంది గురవుతున్నారు. నోటి క్యాన్సర్ మీద అవేర్నెస్ కల్పించడానికి మరియు ఏదైతే శరీర ఆరోగ్యానికి ప్రామాణిక దంతాలు ఉంటాయో వాటి గురించి ఆ దంతాల శుభ్రత వాటి గురించి పిల్లలకు స్కూల్ పిల్లల విద్యార్థులకు అదేవిధంగా ఈ వార్డులో 11వ డివిజన్లో ఉండేటువంటి ప్రజలకు మేయర్ గారు మరియు శ్రీనివాసరావు గారి సహకారంతో ఈరోజు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ ఉచిత మెగా క్యాంపు నిర్వహించడం ద్వారా వార్డులో ఉన్న ఎందుకంటే అనేక మంది హాస్పిటల్కి వెళ్దామని చిన్న సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయడం వల్ల అవే పెద్దవైపోతున్నాయి. ఈ రోజు చూసుకుంటే పళ్ళు ఎంతో ముఖ్యమైనవి. అలాంటిది ఈరోజు ఇక్కడ దంత వైద్యశాల నిర్వహించడం వల్ల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకుని ఉచితంగా వాళ్ళు టెస్టులు చేసి మందులు కూడా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన శరీరం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది పళ్ళు. ఏదైనా తినాలనుకుంటే పళ్ళు ఎంతో శుభ్రంగా ఉండాలి. అవి గట్టిగా ఉంటేనే మనం కూడా తింటామో ఆరోగ్యంగా ఉంటాం. అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ఆరోపించారు. ఈ రోజు స్థానిక అశోక్ బంగ్లాలో పార్టీ నాయకులతో కలిసి జగనాసుర రక్త చరిత్ర గోడ పత్రిక పుస్తకంను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని 2019 మార్చి 15 రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్య అతి కిరాతకంగా హత్య చేశారు. వివేక గృహంలోకి ప్రవేశించిన నరహంతకులు ఆయన ముఖంపై పిడుగుతులు గుద్ది చాతిపై 7 సార్లు కొట్టి గొడ్డలి వేటు వేశారని సాక్షులు చెబుతున్నారని అన్నారు. దోషులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని అర్థం కావటం లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీత తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఛేదిస్తారని నమ్మకం లేక సుప్రీంకోర్టు ద్వారా పక్క రాష్ట్రానికి కేసును బదిలీ చేసుకున్నారని దీనిపై ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్ ప్రభుత్వంపై సొంత చెల్లెలకు ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతోందని అన్నారు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఈ ప్రభుత్వం ఉలిగి పడుతోందని అన్నారు. అందువల్లనే ఎప్పటికప్పుడు నిబంధనల పేరుతో పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డుకుందామన్నా పాదయాత్ర ఆగదని ఇది వైకాపా ప్రభుత్వానికి అంతిమ యాత్ర అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ లక్ష్మీ ప్రసాద్, మండల పార్టీ కార్యదర్శి కంటా పోలినాయుడు, పార్టీ సీనియర్ నాయకులు విజ్జపు ప్రసాద్, కనకల మురళీమోహన్, కంది మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. చెల్లెలే ఆయన నమ్మలేదు. ఇక్కడ ఉంటే మాకు న్యాయం జరగదని ఈ కేసుని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయమని స్వయంగా ఆవిడ కోరడం
ఆయన చనిపోయిన తర్వాత అనుమానంగా ఉందని బాడీని వాళ్ళు పద్ధతి ప్రకారం బరిలు చేసే పరిస్థితి ఉంది. ఆ బరిలు చేసే ముందు భూల పాటే ముందు ఆవిడ వచ్చి నాకైతే అనుమానంగా ఉందనేసి ఆవిడ పేచి పెట్టడంతో ఆ బాడీని మళ్ళీ వెనక్కి తీశారు. వెనక్కి తీసి మళ్ళీ పరిశీలించారు. మళ్ళీ అన్ని టెస్టులకు పంపించి నిజంగా తెలుసుకున్నారు. ఆయనకి గుండెపోటుతో చచ్చిపోలేదు. అతన్ని వారి కుటుంబ సభ్యులు వారి తాలూకా మనుషులు ఆయన్ని నరికి చంపారని విషయాన్ని చిన్నపిల్లల్ని అడిగినా కూడా స్టేట్ లో ఎవరిని అడిగినా కూడా చెప్తారని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా ఎన్నో విమర్శిస్తున్నారు. మా కొడుకు వాళ్ళ తండ్రికి కొడుకు వల్ల ఇబ్బంది ఉంటుంది, ప్రాణహాని ఉందని అంటున్నారు. అయ్యా మాకు అటువంటి సాంప్రదాయాలు లేవు, ఉంటే మీరు రాజకీయం కోసం మీ లబ్ధి కోసం కోడికట్టని ఆ కోడికట్టు గుచ్చుకున్న కానీ మీరైతే చచ్చిపోలేదు, మీ చిన్నాన్ని మాత్రం మీరు చంపించేశారు. అయితే మా పద్ధతి అయితే అటువంటిది కాదు. మేము ప్రజలకు సర్వీస్ చేసే నాయకత్వం ఉన్న వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజు నిద్రపోతున్న మనిషిని వచ్చి దొండగల్లాగా ఒక ఏదో గొడ్డలతో నరికి పిడిగుడ్లు గుద్ది సుమారు ఆ బెడ్రూమ్ నుంచి హాల్ నుంచి బాత్రూమ్ లో తీసుకెళ్లి చాలా ఘోరాధిఘోరంగా చంపారని చెప్పేసి చేస్తున్న ప్రకటనలు కానీ చూసిన మాటలు కానీ ఇలా నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా మనిషి అన్నాడు అని చెప్పేసి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసుకుంటే అది ఆ రోజు కూడా అన్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని ఒక బయటికి పార్టీ మీద కూడా దొరలతడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయితే మనది ఆ సంస్కృతి కాదు. మనం చాలా నీట్గా చక్కగా ప్రజల దగ్గర కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని నడిపిస్తున్నా కానీ ఈ రకమైన ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు. దాన్ని మనం ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు జరుగుతున్న సంఘటనని మనం బహిర్గతం చేయాలి. ఈరోజు అతనికి దానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా శిక్ష అనుభవించవలసిన బాధ్యత ఈరోజు ఈ కమిటీ వాళ్ళకి ఈ సిబిఐ అవనండి ఇంకెవరవనండి కమిటీ వాళ్ళకి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కేవలం తాడేపల్లి ఆఫీసు నుంచే మొత్తం ప్లాన్ జరిగిందనేది కూడా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుని ఈరోజు ఆ కేసు పూర్తి స్థాయిలో వాళ్ళకి శిక్ష పడే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని పుణ్యక్షేత్రాలు అయిన రామతీర్థాలు, పుణ్యగిరి, సన్యాసిపాలెం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు వేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి కె శ్రీనివాసరావు తెలియజేశారు. విజయనగరం ఆర్టీసీ డిపోలో ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పాత ఛార్జీలే ఉంటాయని అన్నారు. 17వ తేదీ 18వ తేదీలలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ సిబ్బందిని ప్రధాన జంక్షన్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి పూట కూడా బస్సులు తిరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి రామతీర్థాలు, పుణ్యగిరి క్షేత్రాలకి ఏపీఎస్ఆర్టీసీ నుండి 70 బస్సుల వరకు ప్రత్యేక బస్సులు ఆపరేట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. మన విజయనగరం రామతీర్థాలకి 40 బస్సులు, ఎస్కోటా పుణ్యగిరికి 25 బస్సులు, ఎస్కోటా సన్యాసిపాలెంకి ఏమంటే 5 బస్సులు తిప్పడానికి ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. వీటికి ఏమంటే లాస్ట్ ఇయర్ లాగే సేమ్ ఛార్జెస్, లాస్ట్ ఇయర్ ఏ ఛార్జీలు అయితే వసూలు చేస్తామో అటువంటి సాధారణ ఛార్జీలతోనే బస్సులు తిప్పడానికి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం రామతీర్థాలు, పుణ్యగిరి క్షేత్రాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వారు కూర్చోడానికి, ఎంక్వైరీ సమాచారం ఇవ్వడానికి, అదేవిధంగా ట్రావెలింగ్ సదుపాయాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా 18వ తారీఖు శివరాత్రి రోజు రాత్రి అంతా కూడా బస్సులు నడపడానికి నిర్ణయించుకున్నాం. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాం. ప్రేమ అంటే ఏమిటంటే అది ప్రేమిస్తే కానీ తెలియదన్నాడు కవి. ప్రేమ అంటే సూర్యుడిలా ఉదయించి సాయంత్రానికి అస్తమించేది కాదు, కళ్ళల్లో ఉదయించి కనుమూసే వరకు అస్తమించనిది అని అను మరో కవి. మదిలోని అనంతమైన భావాల వెల్లువను మాటల్లో చెప్పలేని ఆకాశమంత విస్తృతమైనది ప్రేమ. వ్యాలంటైన్స్ డే సందర్భంగా వాచీచానందిస్తున్న ప్రత్యేక కథనం. 3వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తూ ఉండేవాడు.
అతనికి వివాహ వ్యవస్థపై అసలు నమ్మకం ఉండేది కాదు. పెళ్లి చేసుకుంటే మగాళ్ళ శక్తి బుద్ధి నశిస్తాయన్న అపోహలో ఉండేవాడు క్లాండియస్. దీంతో తన రాజ్యంలో సైనికులు అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటి టైంలో పుట్టాడు వాలంటైన్. చక్రవర్తి క్లాడియస్ చేసిన ఆజ్ఞను వాలంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త తీవ్రంగా వ్యతిరేకించాడు. మగాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా బుద్ధికి ఏమీ కాదు, శక్తి కూడా అలాగే ఉంటుంది అన్న విషయాన్ని చక్రవర్తికి తెలియపరచాలనుకున్నాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా ఆనందంగా మారుతుందని వాలంటైన్ అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతి యువకులకు ప్రేమోపదేశాలు చేసి వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు వాలంటైన్. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారు చేస్తున్నాడు అన్న అభిప్రాయంపై క్లాండియస్ వాలంటైన్ కి మరణశిక్ష విధించారు. క్రీస్తు శకం 269 ఫిబ్రవరి 14వ తేదీన సెయింట్ వాలంటైన్ కు ఉరిశిక్షను అమలు చేశాడు. ప్రేమికుల కోసం ప్రేమ కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాలంటైన్ కు గుర్తుగా అప్పటి నుండి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్ కు నివాళులు అర్పిస్తూ తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు. వాలంటైన్ మరణించిన తర్వాత 2 దశాబ్దాలకు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ గెలాసియస్ ఫిబ్రవరి 14వ తేదీని వాలంటైన్స్ డేగా ప్రకటించారు. రోమ్ లో శతాబ్దం క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. ఒక మనిషికి మరో మనిషితో గల సంబంధమే ప్రేమ. గులాబీ పువ్వు ప్రేమకు సంకేతమని చెబుతారు. గులాబీ పూలకు కూడా ఒక లెక్క ఉంది. ఒక గులాబీ ఇస్తే నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి సంకేతం. 9 గులాబీ పువ్వులు ఇస్తే ఎప్పటికీ నేను నీతోనే జీవించాలని అనుకుంటున్నాను అనే భావం. 99 గులాబీ పువ్వులు ఇస్తే చావు తప్ప మనల్ని మరి ఏది విడదీయలేని భావం. 100 గులాబీ పువ్వులు ఇస్తే 100 ఏళ్ల కాలం పాటు నీతోనే జీవిస్తానని సంకేతం. ప్రేమలో పడ్డవాళ్ళు పడ్డామండి ప్రేమలో మరి అంటూ సంబరాలు చేసుకుంటారు. ప్రేమలో పడని వాళ్ళు పడిపోవాలని ఉగుళ్ళు ఊరుతూ ఉంటారు. అంతే మరి, ప్రేమంటే ఓ మత్తు మైకం, చెప్పాలంటే ఒక వ్యసనం కూడా. క్రీస్తు శకం 467 నుంచి 1969 దాకా రోమ్లో ప్రేమికుల దినోత్సవం నాడు అధికారిక సెలవు కూడా ఇచ్చేవారట. జపాన్లో మగవాళ్ళ కోసం ఈ మధ్య లవ్ పాలసీ అనే బీమా పథకాన్ని మొదలుపెట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ పాలసీ తీసుకుంటే ఫిబ్రవరి 14వ తేదీన ఒక పెద్ద ప్రేమ కానుక పంపిస్తారు. క్షణంలో పుట్టిన ప్రాణం నిజమైనప్పుడు, క్షణంలో వచ్చే చావు కూడా నిజమైనప్పుడు, క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే నిజమవుతుంది. ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే గుండె చప్పుడు శాశ్వతంగా ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. ఆ రకమైన ప్రేమ కూడా శాశ్వతం. 2 రోజుల క్రితం కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 2 విద్యార్థినులు విద్యుత్ షాక్ కి గురయ్యారని, వారికి న్యాయంగా పోరాడుతూ ఉంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పవన్ పై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు సిహెచ్ వెంకటేష్ అన్నారు. పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ విజయనగరం కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా ఇంతవరకు పరిష్కారం అవ్వలేదని తెలియజేశారు. కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అమ్మాయిల హాస్టల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త భవనాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పవన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. జిల్లాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పవన్ పై చేసిన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కృష్ణ యూనివర్సిటీలో గత 2 రోజుల వెనుక హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక ఈరోజు విద్యుత్ ఆకృతానికి గురైన ఇద్దరు అమ్మాయిలకి న్యాయం జరగాలని చెప్పి కృష్ణ యూనివర్సిటీలో నేను పోరాటం చేస్తే ఆ వీసీ దానికి సమాధానం చెప్పలేక సమస్యలు పరిష్కరించడం చేతకాక ఇది పోలీసులు ఉపయోగించుకొని ఆ నాయకులపై దాడులు విద్యార్థులపై దాడులు చేసే ఘటన ఈరోజు కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఈరోజు విద్యార్థులకు సమస్యలు పరిష్కరించమని అడిగితే దాన్ని పరిష్కరించడం చేతకాక ఈరోజు రాష్ట్ర మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకునే పరిస్థితిలో యాజమాన్యం ఉంటే దానికి ప్రశ్నిస్తే ఆ ప్రశ్న సమాధానం లేక ఈరోజు నాయకులపై దాడి చేస్తామన్నారు. అదే స్థాయిలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఈరోజు బట్టలు ఓడదీసే విధంగా విద్యార్థి నాయకులు అనైతికంగా పైశాచికంగా ఈరోజు ప్రవర్తించిన తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం ప్రశ్నించే దిశగా అడుగులు వేస్తా ఉంది. యూనివర్సిటీ సంస్థ పరిష్కరించిన చేతకాక ఈ పనులు చేసిందని చెప్పి ఈ యొక్క కారణం చేత
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పిలుపునిచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీ యాజమాన్యాన్ని అలాగే ఆ ఘటన స్థలంలో పోలీసులపై చర్యలు తీసుకోమని చెప్పి ఎస్ఎఫ్ విజయనగరం జిల్లా కమిటీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓటీపీ, పాస్వర్డ్స్, పిన్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని హెల్ప్ ఏజ్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ చీఫ్ మణిదీప్ తెలిపారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు డిజిటల్ సేఫ్టీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టర్ల ద్వారా చైతన్యం చేయడం జరుగుతుందని తెలిపారు. ఫోన్లో గోప్యమైన సమాచారం అనగా కాంటాక్ట్ మెసేజ్లు, లొకేషన్, కెమెరా, గ్యాలరీ వంటి మొదలైన వాటిని ఎవరైనా వాడేందుకు అనుమతించే ముందు జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి జగన్నాథరావు, పివి రామారావు తదితరులు పాల్గొన్నారు. మన హెల్ప్ ఏజ్ ఇండియా అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో నడుస్తుంది అనమాట. సో సర్వేలో వచ్చేసి మన డిజిటల్ లిటరసీ ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి, ఎలా అయితే రిటైర్డ్ పీపుల్ ఉంటారో అలాగే సీనియర్ సిటిజన్స్ అలాగే ఎలా ఎవరికైతే ఈ డిజిటల్ లిటరసీ కోసం తెలీదో వాళ్ళ కోసం అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో ఏంటి అంటే మనం పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి, లింక్లు ఏమి ఓపెన్ చేయకూడదు, ఏమి ఓపెన్ చేయాలి, ఒకరు పాస్వర్డ్ పెట్టుకుంటే ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఒకరు పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది, ఎలాంటి రకమైన పాస్వర్డ్లు ఉంటాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ ఏజ్ ఇండియా ద్వారా నేను వచ్చానండి. సో ఇది చాలా వరకు సర్వేలో 60 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ వరకు ఇది గురి అవుతున్నారు కాబట్టి సో ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అండి. సో కొంతమంది అసోసియేషన్ వాళ్ళతో మేము టైఅప్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి మోస్ట్లో ఎవరైతే అసోసియేషన్ వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి నేను డిజిటల్ లిటరసీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే హైదరాబాద్లోని అలాగే డిఫరెంట్ స్టేట్స్లో కూడా డిజిటల్ లిటరసీ మన గూగుల్ సపోర్ట్తో జరుగుతుందండి. విజయనగరం పురపాలక సంఘం నగరపాలక సంస్థగా మారిన తరుణంలో జిల్లా కేంద్రం సరికొత్త సొబుగులను అద్దుకుంటోంది. ప్రధాన కూడళ్లతో పాటు చారిత్రక కట్టడాలు సైతం కాంతులేనుతూ కనువిందు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో తొలిసారిగా అభివృద్ధి చెందిన ఓ కూడలి నేడు దయనీయ స్థితిలో మిగిలిపోయింది. తొలి సెల్ఫీ కేంద్రంగా పేరుగాంచిన ఆ కూడలి మలి మచలికి దూరమైంది. అభివృద్ధి అటుంచితే అందం కోసం నిర్మించిన కట్టడం కళావిహీనంగా దర్శనమిస్తోంది. ఇంతకీ ఏమిటా కట్టడం, ఎక్కడా కూడలి అని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ వాచి స్టోరీ. నగరపాలక సంస్థ స్థాయికి చేరుకున్న తరువాతనే విజయనగరం జిల్లా కేంద్రం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సలహాలు సూచనలతోటి అభివృద్ధి బాట పడుతుంది. ఈ నేపథ్యంలోని కార్పొరేషన్ స్థాయికి తగిన విధంగాను జిల్లా కేంద్రంలోని ఉన్న ప్రధాన కూడలను అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు కొత్తగాను నగరాన్ని పరిచయం చేస్తున్నారు. ఇందులోని భాగంగానే 3 లాంతర్లు మొదలుకొని ఘంటస్తంభం, గురజాడ అప్పారావు జంక్షన్, కలెక్టర్ కార్యాలయం జంక్షన్, ఎత్తు బ్రిడ్జితోటి సహా నగర చుట్టుపక్కల ప్రాంతాలలోని పలు ప్రాంతాలను సుందరీకరణించారు. అయితే జిల్లా కేంద్రం నడిపొడ్డిలోని తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం మాత్రం ఎటువంటి అభివృద్ధి లేకుండాను కళావిహీనంగాను మిగిలిపోయింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి అయిన మహారాజా కళాశాల జంక్షన్ వద్ద బుద్ధుని విగ్రహాన్ని పెట్టి వాటర్ ఫౌంటైన్ కూడాను అదనంగాను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగాను రంగురంగుల విద్యుత్ దీపాలతోటి కాంతులు ఈలేలాగాను ఆకర్షణీయంగాను తీర్చిదిద్దారు. దీంతో అప్పట్లోని నగరవాసులు ఈ ప్రాంతంలోని సెల్ఫీలు దిగుతూ సందడి చేసేవారు. కాలక్రమంలోని ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం పర్యవేక్షణ లోపంతో పూర్తిగాను శిథిలావస్థకు చేరుకుంది. విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన రైలింగ్ నుంచి అక్కడ నిలబడేందుకు వేసిన ఇనుప ప్లాట్ఫామ్ వరకును పూర్తిగాను తుప్పు పట్టిపోయింది. ఇక బుద్ధుడు బుద్ధుడనో ఏమో ఆయనను అలా ఎండనకను వాననకను వదిలేశారు. పూర్తిగాను దుమ్ము పట్టిపోయి వాటర్ ఫౌంటైన్ కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్లు ధ్వంసం అయ్యి పరిసర ప్రాంతం అంతాను నాచుతోటి నిండిపోయింది. ఇక ఇటువంటి పరిస్థితుల్లోని అక్కడ సెల్ఫీలేం తీసుకుంటాం అంటూ జనం మొహం చాటేస్తున్నారు. చుట్టూ దుర్గంధ భూయిష్టంగాను మారిన ఈ కూడలి వైపు నుంచి ప్రయాణించాలంటేనే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి వాజీ ఛానల్ తీసుకెళ్లగాను 31 మార్చిలో గాను ఎంఆర్ కళాశాల కూడలిలోనే ఉన్న బుద్ధుని విగ్రహం ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అవన్నీ డెవలప్ అవుతున్నాయి కూడా, ఇది కూడా చేయండి అని అంటున్నారు. సో దానికి కూడా చెప్పాం, ఇప్పుడే మున్సిపల్ ఇంజనీర్ కూడా చెప్పడం జరిగింది. ఐరన్ గ్రిల్ అంతా తీసి ఎస్ఎస్ గ్రిల్ పెట్టించి మరలా బుద్ధుడు దాన్ని అంతటిని కూడా కొత్త పెయింటింగ్ వేయించడానికి చర్య తీసుకుంటాము. అది ఈ 31 మార్చి లోపల కంప్లీట్ చేస్తాము. ఫౌంటైన్స్ గురించి అయితే ఫౌంటైన్స్ అన్నీ పనిచేస్తున్నాయి, వాళ్ళు అక్కడ డబ్బు ఖర్చు పెడతా ఉన్నాము. దానికోసం ప్రత్యేకంగా ఆపడానికి వేయడానికి అన్నింటికి మనుషులు ఉన్నారు. దీన్ని ఇంకా సిస్టమటైజ్ చేయడానికి టైం పడుతుంది. జనరల్గా ఏంటంటే ఒక మున్సిపాలిటీలో ఒక ఉద్యోగం వేసుకోవాలి, ఒక మనుషులు పెట్టాలంటేనే ఇప్పుడు దానికి పెద్ద లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది.
కౌన్సిల్కి వెళ్ళాలి, కౌన్సిల్ అంగీకారం తీసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ టెండర్కి వెళ్ళాలి, టెండర్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ మనుషులు సప్లై చేయాలి, ఇవన్నీ ఉంటుంది ప్రాసెస్. సో అన్నీ ఒక దారికి వస్తాయి చేస్తాయి. బాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. సమాజ హితం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. ఈ రోజు పడాలపేట గ్రామంలో జరిగిన సర్పంచ్ దివంగత సువాడ అప్పయ్యమ్మ ప్రథమ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ముందుగా దివంగత సువాడ అప్పయ్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వర్ధంతిని పురస్కరించుకుని సువాడ శ్రీడు తన తల్లి జ్ఞాపకార్థం 1000 మంది నిరుపేద మహిళలకు ముఖ్య అతిథి ఈశ్వర్ కౌశిక్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్పంచ్ గా అనతి కాలంలోనే కీర్తిశేషులు సువాడ అప్పయ్యమ్మ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సహకారంతో వారి కుటుంబానికి అండగా ఉంటూ గ్రామంలో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలలో మమేకమై ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో త్వరలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, దివంగత సర్పంచ్ సువాడ అప్పయ్యమ్మ కుటుంబ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ శశి భార్గవి, ఎంపీటీసీ నడిమింటి తులసి, వైస్ సర్పంచ్ నరేష్, వార్డ్ మెంబర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ కుటుంబానికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ పేరని ఎటువంటి గురి చేసింది. మరి ఆయన బతుకున్నప్పుడు ఈ గ్రామానికి చేస్తున్నటువంటి సేవలు ఆ కుటుంబానికి పెద్ద దిగ్గుగా ఉంటూ ఆ కుటుంబాన్ని వదిలేడిపోవటం చాలా బాధాకరం. మరి ఆయన 6 నెలల కాలం పాటు సర్పంచ్గా ఉంటూ ఈ గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడటం, మరి అందులో భాగంగా వాళ్ళ కుమారుడు అయినటువంటి శ్రీనివాసరావు అప్పటికే చురుకైన పాత్ర పోషిస్తూ తల్లికి చేదోడుగా వాదోడుగా ఉంటూ ఈ గ్రామ అభివృద్ధిని ఎంతో ముందుగా తీసుకెళ్ళటం, మరి గౌరవ శాసనసభ్యుల పెద్దలు మా గురువు గారు వెంటనే ఆ అకాల మరణాన్ని చింతిస్తూ వచ్చి ఆ కుటుంబానికి అండదండగా ఉంటానని మాటిస్తూ ఈ పడాలపేట ప్రజలందరికీ కూడా ఆవిడ చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరువలేనటువంటి అవే సేవలు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కోడగట్ల వీరభద్రస్వామి గారి నేతృత్వంలో ఈ పడాలపేటకి జరగాల్సిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ముందుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. దానికి కావాల్సిన సహాయ సహకారాలు మా తరపు నుంచి కానీ ఏమైనా ఉన్నా నేను దానికి ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరి ముందు కూడా నేను మాటిస్తూ ఈరోజు ఆవిడ్ని స్మరిస్తుంటూ ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే మన ఊర్లో ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఆవిడ యొక్క ఆవిడ తాలూకా ఆత్మీయతను మరొకసారి గుర్తు చేస్తూ
ఆవిడకి మనం ఎంతో గౌరవం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మిత్రుడు సీఎం కూడా నేను చెప్పేది ఏంటంటే తొమ్మిదిలో ఒక మెడికల్ క్యాంప్ కూడా మనం పెట్టి ఆవిడ పేరు మీద ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఊరి ప్రజలందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం బహుమతి ఇవ్వాలని చెప్పేసి అని నేను సభముఖంగా కోరుకుంటూ దానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మేము ఇస్తామని చెప్పేసి అని తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న గాడు చిన్ని కుమారి లక్ష్మిని అన్యాయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు అవనాపు విజయ్ ఆరోపించారు. ఈ రోజు తన నివాసంలో నాగవంశం కులస్తులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నాగవంశ కులస్తులు సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరని అన్నారు. మొదట ఆమెకి పోటీ చేయడానికి కేటాయించిన ఎమ్మెల్సీ సీట్ను ఎందుకు మార్చారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ను గెలిపించడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కులస్తులైనటువంటి భీమిలకు చెందిన గాడు చిన్న కుమారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టుబడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి మళ్ళీ ఆవిడ్ని రద్దు చేస్తూ ప్రకటించడం మా కులస్తులను చాలా అవమానపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా తండ్రి గారి కులస్తులైన అవునా సూర్యబాబు గారికి మున్సిపల్ చైర్మన్ కేటాయించడం, అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి డిసిఎంఎస్ చైర్మన్ ఇచ్చి బీసీ కులానికి అదేవిధంగా నాగవంశ కులస్తులకు కూడా ఎంతో గౌరవం ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా కులస్తులను ఎంతో అవమానపరిచి క్యాండిడేట్ని పట్టుబద్దలుగా క్యాండిడేట్ అయినటువంటి చిన్ని కుమార్ని అవమానించడం, మా కులస్తులందరినీ కూడా చాలా అవమానించడం చాలా దారుణ అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన క్యాండిడేట్ అయినటువంటి పట్టుబద్దుల క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి సీతారాము సుధాకర్ గారిని భారీ మెజార్టీతో మేము గెలిపించుకొని మా కులస్తులందరం కూడా ఆయనకి ఆయన నిలబడి ఆయన తప్పకుండా అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేము గెలిపిస్తామని తెలియజేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులకు ముఖ ఆధారిత యాప్ ఆధారం నుంచి మినహాయింపు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నిర్ణయం వలన విఆర్ఏల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని, విఆర్ఏలంతా పార్ట్ టైం వృత్తిగా పనిచేసే ఉద్యోగులు మాత్రమేనని గుర్తు చేశారు. ప్రభుత్వం వారికి గౌరవ వేతనం మాత్రమే ఇస్తోందని, అతి తక్కువ వేతనం వచ్చే విఆర్ఏలకు సెల్ ఫోన్లు కొనుగోలు చేసుకునే స్తోమత కూడా లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 2018లో కూడా టీడీపీ ప్రభుత్వం విఆర్ఏలందరూ బయోమెట్రిక్ హాజరు వేయాలనే నిబంధన తీసుకొచ్చినప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాదని, మా యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు బయోమెట్రిక్ నుండి మినహాయింపు చేశారని గుర్తు చేశారు. విఆర్ఏలకు కనీస వేతనం 26,000 పెంచాలని లేదా పే స్కేల్ ఇవ్వాలని, దీంతో కూడిన వేతనం ఇవ్వాలని అన్నారు. రికవరీ జీవోని ఉపసంహరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి నూతన హాజరు విధానాన్ని ఈరోజు అమలు చేస్తామని చెప్పేసి విఆర్ఏల్ చెప్తా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విఆర్ఏలకి ఈ ఏపీఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు విఆర్ఏలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. విజయ కలెక్టరేట్ ద్వారా ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. దీంతో పాటు 2018లో బయోమెట్రిక్ వేస్తే ఆ బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చారు, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఎక్కువ మంది నామినీలు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు, ఈ నామినీలంతా కూడా గ్రామాల్లో ఉంటూ సర్వీసులు అందిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా రోజుకి రావాలంటే సాధ్యం కాని పక్షంలో, ఎవరికి సెల్ ఫోన్ లేని నేపథ్యంలో ఇది ఎలా అమలవుతుందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు చాలా మందికి వయసు భయపడుతూ ఉంది, దీంతో పాటు చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ నామినీ విఆర్ఏల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు విఆర్ఓలుగా గుర్తించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.
ధ్యానం చేస్తేనే జ్ఞానం లభిస్తుందని, జ్ఞానం పొందిన వారు సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తారని బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా అన్నారు. భగవాన్ పితామహ పత్రిజీ దివ్య ఆశిష్యులతో స్థానిక బాబోమెట్లో జరిగిన పిరమిడ్ మాస్టర్స్ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానంతోనే ఆరాధ్యుడయ్యారని, రాజు అయిన శ్రీరాముడు వనవాసం సమయంలో ధ్యానం చేయడంతోనే దేవుడయ్యారని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస పెడితే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజా మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపల్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ ధ్యానం ఎందుకు చేయాలి? పిరమిడ్ ధ్యానం అంటే పిరమిడ్ లో ధ్యానం. ధ్యానం అనేది మనది ఆనాపానాసతి, అంటే సహజమైన శ్వాసను గమనించాలి, ఆలోచనను తొలగించుకోవాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది అని అనుభవంతో మనకందరికీ తెలుసు. దేహానికి ఆరోగ్యం కావాలి, మనసుకు శాంతి కావాలి, బుద్ధికి జ్ఞానం కావాలి, ఆత్మకు శక్తి కావాలి, ఈ సర్వాత్మకు ముక్తి కావాలి. మానవుడు భూలోకంలో జన్మించాడు, జీవిస్తున్నాడు, కానీ ఏమి కావాలి తెలియక అజ్ఞానంతో బతుకుతున్నాడు. ధ్యానము చేస్తే జ్ఞానం, అంటే ఏమి కావాలి, ఎలా ఉండాలి అని తెలుసుకునేది, తెలుసుకోవడం ఎలా జరుగుతుందంటే ధ్యానం ద్వారా పొందిన జ్ఞానముతో. ధ్యానం చేసినప్పుడు అనంతమైన శక్తి మనలో నిండిపోయి ఏ బ్యాక్టీరియా వైరస్ రాకుండా మనం ఆరోగ్యంగా ఉండగలం. ఎంత పని చేసినా అలసిపోకుండా ఉండగలం. ధ్యానం చేయడం వల్ల మనసు భూతకాలంలోకి వెళ్లకుండా భవిష్యత్ కాలంలోకి వెళ్లకుండా, అంటే భూతకాలం అంటే ఏవైతే కోల్పోయామో మర్చిపోయామో గుర్తు చేసుకోవడం, దానివల్ల లాభం లేదండి, ఏడుపు వస్తుంది. భవిష్యత్ అంటే రేపేమవుతుందో అని భయపడటం. భగవద్గీత ఎవరికి దుఃఖము లేదో, ఎవరికి భయం లేదో వాడు జ్ఞాని అంటుంది. ఎవరి విద్యుత్ షాక్ తో మృతి చెందిన కింతలి రవి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగన్నాథపురం గ్రామంలో బొప్పిలి బలిజిపేట రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన మచ్చి పార్వతి షాప్ లో విస్తరాకులు మిషన్ షాప్ లో పెట్టేందుకు అదే గ్రామానికి చెందిన ఐదుగురు సహాయాన్ని కోరింది. విస్తరాకులు మిషన్ షాప్ లో పెడుతూ ఉండగా విద్యుత్ వైర్ కు మిషన్ తగలడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురైన కింతలి రవి అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన రవి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రవి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చేందుకు మచ్చి పార్వతి అంగీకరించడంతో ఆందోళన విరమించారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రేమ వలన ప్రపంచం ఆనందంగా ఆహ్లాదంగా మారుతుందని ప్రేమోపదేశాలు చేసిన వ్యాలంటైన్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. జగన్నాథుల రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, చరిత్రను చెరపలేరని వ్యాఖ్యానించిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా బుద్ధుని విగ్రహ ప్రాంగణం, ప్రధాన రహదారిలో కళావిహీనంగా దర్శనమిస్తున్న గౌతముడు.